హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబీస్ టెక్ తెలుగు ఛానల్. నా పేరు సంధ్య. నేను ఈరోజు ఈ వీడియోలో అసలు పిల్లల్లో ఆకలి అనేది ఎందుకు వేయదు, ఆకలి వేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అనే దాని గురించి నేను డిస్కషన్ చేస్తాను ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు బేబీస్కి సంబంధించిన మంచి హెల్తీ రెసిపీస్ కోసం అండ్ బేబీస్కి సంబంధించిన మంచి హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే, పిల్లల్లో ఆకలి అనేది ఎందుకు వేయదు అనే దానికి మొదటగా చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే, వాళ్ళు బయట చిరుతిళ్ళు అనేవి తింటూ ఉంటారు. చిరుతిళ్ళు అంటే చిప్స్ అని, చాక్లెట్స్ అని ఏదేదో తింటూ ఉంటారు కదా. సో ఇలా తినటం వల్ల కూడా వాళ్ళకి ఆకలి అనేది సరిగా వేయదు. సో అవి తినటం అనేది మీరు మాన్పిచ్చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డైజెషన్ ఫ్రెండ్స్. పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, అంటే ఫ్రీగా మోషన్కి వెళ్ళరు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువగా అనిపించదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తీసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. సొంటి ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సొంటి అంటే ఏంటి అని. సొంటిని కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా నలిపేసేసి ఒక మంచి క్లాత్ తీసుకొని దాంట్లో చుట్టేసేసి, ఈ పాలు తీసుకున్నాం కదా గోరువెచ్చని పాలు, ఆ పాలల్లో ఈ క్లాత్లో కట్టిన సొంటిని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు డిప్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలా డిప్ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే, ఆ సొంటిలో ఉన్న రసం మొత్తం ఆ పాలల్లో మిక్స్ అయిపోతుంది. సో అలా మిక్స్ అయిపోయిన పాలను మనం తాపించడం వల్ల, ఈ సొంటి వల్ల ఏంటంటే, కడుపులో ఏదైనా ఇరిటేషన్గా ఉన్నా, కడుపులో పెయిన్ ఉన్నా కూడా ఇవన్నీ పోయి స్టమక్ ఫ్రీ అవుతుంది ఫ్రెండ్స్. సో స్టమక్ ఫ్రీ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఆకలి అనిపిస్తుంది, తింటుంది. ఇంకొకటి మెయిన్ యూసేజ్ ఏంటంటే, ఈ సొంటి పాల వల్ల ఈ కోల్డ్ అనేది కూడా చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, సొంటి పాలు తాగడం వల్ల. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది. సో ఇంకొక టిప్ ఏంటంటే, ఒక స్పూన్ వాము తీసుకోండి, ఒక కొంచెం సొంటి తీసుకోండి, ఒక స్పూన్ ఇంగువ. అంటే ఇవన్నీ మనకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. సో ఇవన్నీ మెత్తగా పొడి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా కలపండి. ఇవన్నీ కలిపేసేసి వీటిని ఏం చేయాలంటే, గోరువెచ్చని వాటర్ తీసుకొని దాంట్లో కలపాలి. కలపడం అంటే ఎలా కలుపుతారంటే, అవి మీ పిల్లల్లో డైజెషన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఫ్రీగా డైలీ మోషన్కి వెళ్తున్నారా, డే బై డే వెళ్తున్నారా అనేది చూసుకొని మీరు హాఫ్ స్పూన్ కలపాలా, స్పూన్ కలపాలా అనే దాన్ని మీరు చూసుకొని కలుపుకొని తాపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ కలిపేశారనుకో, వాళ్ళకి వేడి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటి వల్ల. సో అలా కాకుండా చూసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అనేది కానీ, స్పూన్ అనేది కానీ కలుపుకొని భోజనానికి గంట ముందు తాపించండి ఫ్రెండ్స్. దీనివల్ల చాలా స్టమక్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా ఆకలి అనేది వేస్తుంది. సో తింటారు ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ టిప్. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే, బనానా ఉంటుంది కదా, బనానా కూడా చాలా వరకు డైజెషన్కి యూస్ అవుతుంది. బనానాని కొంచెం స్మూతీగా చేసేసి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూను హనీ కలిపి పెట్టండి ఫ్రెండ్స్ వాళ్ళకి. సాయంత్రంలో కానీ ఏదో ఒక టైంలో పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఫ్రీగా మోషన్ అవుతుంది. ఫ్రీగా మోషన్ అవటం వల్ల ఆటోమేటిక్గా ఆకలిగా అనిపిస్తుంది. సో తింటారు ఫ్రెండ్స్. సో ఈ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ పిల్లల్లో డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది, ఆకలి అనేది కూడా వేస్తుంది. సో తింటారు కూడా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.